మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఏటా ఈ టైం కి మార్కెట్ లో మామిడి పండ్లకు ఫుల్ గిరాకీ ఉండేది. కానీ ఈసారి కరోనా ఎఫెక్ట్ తో మార్కెట్లలో మామిడి వెలవెలబోతోంది. అన్ని రకాల వెరైటీలు కూడా కనిపించడం లేదంటున్నారు సిటీ జనం. ఎండాకాలం వచ్చిందంటే టక్కున గుర్తొచ్చేది మామిడి పండ్లు. సమ్మర్ లో మామిడి పచ్చడి పండుగాని టేస్ట్ చేయని వారు ఉంటారు. కానీ ఈసారి లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కాయలే కాదు, పండ్లు కూడా హైదరాబాద్ కు పెద్దగా దిగుమతి కాలేదు. దీంతో చాలా రకాల వెరైటీలు అందుబాటులో లేవు. మామిడిలో నీలం, బంగినపల్లి, రసాలు, చందూర, రుమానియా, రాజమాను, పంచదార, కలస ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈ రకాలతో ఏ వంటకాలు అయినా చేయొచ్చు. ఇక నిల్వ పచ్చళ్ల కోసం చిన్న రసాలు, పెద్ద రసాలు, తెల్ల గులాబీ, నాటుకాయలు మాత్రమే వాడతారు. మామిడి పండ్లు ఎక్కువగా ఏపీ, ముంబై, రాజస్థాన్, బెంగుళూరు, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటాయి. లాక్డౌన్ తో రవాణా సమస్యలు, కూలీల కొరతతో నగర మార్కెట్ కి చిన్న రసాలు, బంగినపల్లి, మాల్గుబ్బ, మరో మూడు రకాల మామిడికాయలు మాత్రమే ఇంపోర్ట్ అవుతున్నాయి. అయితే గతేడాది కంటే ఈ ఏడాది పండ్ల రకాలతో పాటు నాణ్యత తగ్గిందంటున్నారు వ్యాపారులు. పచ్చికాయల్లో తెల్ల గులాబీ, నాటుకాయ రెండు మాత్రమే మార్కెట్ లో కనిపిస్తున్నాయి. సీజన్లో 8-9 రకాలు ఉంటుండేమ్మా, ఇప్పుడు అట్లా పోయి 3-4 రకాలు వస్తున్నాయి. ఇప్పుడు రసాలు ఒకటి వస్తున్నది, బగన్పల్లి, ఇమాం పసన్ వస్తుంది. పబ్లిక్ రసాలు బగన్పల్లి సేల్స్ కొద్ది తగ్గింది మేడం లాక్డౌన్ నుంచి. ఇవి మన ఆంధ్రకెళ్ళి వస్తాయమ్మా, ఆంధ్రకి ట్రాన్స్పోర్టింగ్ లేదు కదా సార్. మొత్తం తెంపేటోళ్ళు లేబర్ వస్తలేరు, వాళ్ళు ఊర్లలో లేబర్ లాక వాళ్ళు ఇళ్ళకి వెళ్తలేరు, చెట్ల కిందనే రాలిపోతున్నాయి. ఆల్ వెరైటీస్ అవైలబుల్ థా లాస్ట్ ఇయర్. అల్ఫాన్సో మ్యాంగోస్, అల్ఫాన్సో మ్యాంగోస్ ఈ ఇయర్ బహుత్ మహంగా హోగా, బహుత్ మహంగా హోగా ఈ సాల్ అల్ఫాన్సో మ్యాంగోస్, కి సప్లై బహుత్ ముష్కిల్ సే ఆ రహా. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ చిన్న రసాలు 60-80 రూపాయలు, బంగినపల్లి 150-180 రూపాయలకు పలుకుతున్నాయి. మార్కెట్ లో అన్ని రకాల మామిడి పండ్లు కేజీ 60-100 పైనే పలుకుతున్నాయి. ఇక పచ్చడి కాయలు మాత్రం 1.8-12 రూపాయల వరకు అమ్ముతున్నారు. సమ్మర్ లో అందరికీ అందుబాటులో ఉండే మామిడి పండ్లు ఈసారి మాత్రం నోటికి అందే పరిస్థితి కనిపించడం లేదు. వెరైటీలు కూడా మిస్ అవుతున్నాయి.